అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? సర్పగంధ లేదా పాతాళ గరిడి ఒక అవిధమైన ఔషధ మొక్క. దీనిని వృక్ష శాస్త్రం పేరు రువల్పియా సర్పెంటినా. సర్పగంధ ఒక చిన్న మొక్క. దీని వేళ్ళు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. 3-4 సంవత్సరాల వయసున్న మొక్క వేళ్లలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. సర్పగంధ ప్రాథమికంగా భారతదేశానికి చెందిన ఔషధ మొక్క. పుల్పియా అనే జర్మన్ శాస్త్రవేత్త పేరు మీదుగా దీనికి శాస్త్రీయ నామం వచ్చింది. భారతీయ వైద్యంలో దీని ప్రాశస్యం ఎంతో ఉంది. పాముని పోలేని వేర్లు ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా పాము కాటుకి విరుగుడుగా వాడడం వల్ల కూడా దీన్ని ఆ పేరుతో పిలుస్తుంటారు. కలకత్తాకు చెందిన గణపతి సేన్ చంద్రబోస్ అనే ఇద్దరు డాక్టర్లు ఈ మొక్కలోని ఔషధ గుణాన్ని ఆధునిక వైద్యానికి పరిచయం చేశారు. దీని వేర్లు ఉండే సర్పెంటైన్ అనే ఆల్కలాయిడ్ ని అధిక రక్తపోట్ల అలోపతి వైద్యులు వాడేవారు. అయితే దీని ఉపయోగాలు ఏంటి? గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ప్రసవం సులభంగా జరగడానికి దీనికి వాడతారు. మానసిక అసమతుల్యాన్ని ఇది చక్కగా తగ్గిస్తుంది. దీన్ని హిందీలో పాగల్కి దవా అని పిలుస్తారు. సర్పగంధ వేర్ల పౌడర్ ఉన్న 1 గ్రాము గ్లాస్ మేకపాలలో పంచదారతో కలిపి తీసుకుంటే మానసిక స్థితి మామూలుగా వస్తుంది. మరీ పిచ్చి పట్టినట్లు ప్రవర్తించే వాళ్లకు, హిస్టీరియాతో బాధపడే వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర పట్టిన వారికి సర్పగంధ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండి నిద్ర పట్టించే గుణం ఉండడం దీనికి కారణం. బీహార్లో పిల్లలు ఏడవకుండా ఉండడానికి దీన్ని వాడి నిద్రపుచ్చుతారు. సర్పగంధ వేరు విరేచనకారిగా, ఉష్ణజన్యగా, మూత్రబంధ నివారణగా పనిచేస్తుంది. వీటికి మత్తు కలిగించే గుణం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. రక్తపోటు నివారణకి ఇది దివ్య ఔషధం. జ్వరం, గాయాలు, సూలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ, తల తిరగడం, అజీర్తి వంటి వాదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని వేరును నూరి డికాషన్ చేసుకుని తాగితే గర్భాశయ వ్యాధులు నివారిస్తుంది. దీని ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ళ మసక దూరం అవుతుంది. ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.